మేము మేరీ కుట్టిని చర్చిలో పాటించాలని అనుకుంటున్నాం తెలుసా? నువ్వు ఒక్కడేనా? నేను ఫాదరు. అందులో ప్రాబ్లం ఏంటి? మాతుకుట్టిగా ఉండేటప్పుడు చర్చిలో పాడేవాడు, ఇప్పుడు మేరీ కుట్టిగా పాడి కదండి. నువ్వు ఎఫ్ఎంకి వెళ్ళు ఆల్బిన్, న్యూస్ బులెటిన్ చదివే టైం అయింది కదా. న్యూస్ బులెటిన్ స్టార్ట్ చేయాలంటే మీరు వచ్చి చదవాలి కదా. ముందు మీరు రండి. నా షాప్ ప్రకటన ఏమైంది? అది రెడీగా ఉంది, ఈ వారం వాయిస్ టెస్ట్ ఉంది. అది ఓకే అంటే ఆర్లోకి ఎక్కించేస్తాం. ఇది ఇప్పుడు ఇంత అవసరం అంటారా? ఫాదర్, మీరు మేరీ కుట్టి విషయంలో ఒక తీర్మానానికి రావాలి. మేరీ కుట్టి ఈ చర్చిలోనే ప్రేయర్ చేస్తుంది. ఈ ఊళ్ళో తను జీవించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు నేను చేస్తాను, ఇదే నా నిర్ణయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేరీ, మార్నింగ్. నిన్న నైట్ న్యూస్ చూసారా? లేదు. ఏ? అయ్యో, నిన్న గెస్ట్గా వస్తానని వాట్సాప్ చేశాను, చూడలేదా? నేను గమనించలేదు. నిన్న ఒక పావు గంట ఆ షోని నేనే నిర్వహించాను, ట్రాన్స్జెండర్ రైట్స్ గురించి. యూట్యూబ్లో కూడా ఈరోజు వస్తుంది, పంపిస్తాను. ఒక రకంగా మీరు ట్రాన్స్జెండరే కదా. ఐఎమ్ నాట్ ఎ ట్రాన్స్జెండర్, ఐఎమ్ ట్రాన్స్సెక్షువల్, ఇఫ్ యూ వాంట్ కాల్ మీ దట్. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఏంటి వ్యత్యాసం? అందుకనే నేను నా ప్రోగ్రామ్ చూడలేదు. నాన్సెన్స్. ఇందులో తేడా ఉందా? మేరీ ఆగు, అది నా ఉద్దేశం అది కాదు. సొసైటీ దృష్టిలో మార్పు రావాలి కదా, సపోర్ట్ కావాలిగా. మీరు కూడా సర్జరీ వల్ల చెన్నైలో చేస్తున్న జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది కదా. రిజైన్ అంటే నేను దానికోసం ఏం చేయలేదు, నా ఆంబిషన్ కదా అడ్డుగా ఉంది. యాక్చువల్లీ నా సర్జరీ పూర్తయినంత వరకు నేను తట్టుకుని అక్కడే ఉన్నాను. ఆ ఆంబిషన్ ఏంటి? పోలీస్ అవ్వాలన్నదా? అందుకనేనా మీరు జుట్టు పెంచుకోనిది? అది పెరుగుతుంది, సర్జరీ ఈమధ్యనే కదా పూర్తయింది. చాలు చాలు, పెరిగితే చాలు. మీకు జుట్టు లేకపోయినా సో అట్రాక్టింగ్ మేరీ డార్లింగ్. లోయరీ, ఈ మధ్య మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. ఏంటవి మేరీ డార్లింగ్? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? అది నేను పిల్లలనైతే కనలేను, కానీ సెక్స్లో మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేయగలను. చాలు, నాకు అదొక్కటి చాలు. కానీ అటువంటి టైంపాస్కి నా దగ్గర టైం లేదు, ఇకపై ఇలా మాట్లాడాలని నా దగ్గరికి రావద్దు. ఇక అలా మాట్లాడను. థ్యాంక్ యూ. గుడ్ డే. గుడ్ డే. మేరీ, నేను నా కోరిక చెప్పాను అంతే. ఏంటంటే లాయర్ గారు, నీకెవరు దొరకలేదా? నీకెందుకురా పనికి మాలినోడా. ఓకే. పొద్దున పరుగు వేస్ట్ అయిపోయే ఈ స్టేట్లో ఎస్ఐ అవ్వాలన్న మీ కోరిక తీరేందుకు ఇది మొదటి అవకాశం. వచ్చే నెలలో జరిగే రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారంటే మీరు ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుంది. అది మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, పోలీస్ వెరిఫికేషన్, ఇవన్నీ దాటి వెళ్లాలంటే మీకు అసాధారణమైన మనోబలం, బుద్ధిబలం రెండు ఉండాలి. అలాగైతే మీరు ఆశించినట్టు ఈ స్టేట్ పోలీస్ ఉద్యోగంలో చేరగలరు. ఏంట్రా అక్కడ ప్రసన్న కుమార్ ఆటో తోలుతున్నావా ఏంటి? ఏం లేదు సార్. ఇలా కాపీ కొట్టి పరీక్ష రాస్తే నువ్వు ఎలా పోలీసు అవుతావురా? వేరే పని దొరకట్లేదు సార్, అందుకే. టైమప్ అన్నాను కదా, పంక్చువాలిటీ అండ్ డిసిప్లైన్, అవి మాత్రం పోలీస్కి తప్పకుండా కావాలి. ఆడవాళ్ళకు కూడా ప్రత్యేకమైన అవకాశాలుండే ఫీల్డ్ ఇది. చాలా త్వరగా ఎస్ఐ నుండి సిఐగా ప్రమోషన్ దొరుకుతుంది, తర్వాత అలా డిఎస్పీ, ఏఎస్పీ అంటూ పైకి వెళ్ళిపోతుండొచ్చు. ఏదేమైనా ప్రాపర్ గా పోలీస్ స్టేషన్ లో లేడీస్ కి సెపరేట్ టాయిలెట్ లేదు సార్. ఓ, మేరీ గారు ఫెమినిస్టా? నో సార్, ఐ యామ్ హ్యూమనిస్ట్. మేరీ కుట్టికి సరిపోయే టాయిలెట్ ఈ జిల్లాలో ఎక్కడా ఉండదు. యు షట్ అప్. మేరీ గారు, ముందు ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరండి. మీరు పోలీస్ ఉద్యోగులు చేరిన తర్వాత ఆడాలకు ప్రత్యేకమైన టాయిలెట్లు కట్టించండి. మేరీ గారు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ బ్రిలియంట్ టీచర్ మీకు గుర్తుండిపోవాలి. ఓకే, ఐల్ ట్రై మై బెస్ట్ సార్. థాంక్ యూ. ఏ, కాపీ కొట్టించాలి, ఇలావరా. రెడీ. మా ప్రియమైన శ్రోతలందరికీ విజన్ ఎఫ్ఎం ప్రభాత వార్తా సమయానికి స్వాగతం. నేటి ప్రధాన వార్తలు. ఏంటి? ఫాదర్ రమ్మన్నారు వాయిస్ టెస్ట్ కోసం. అవును, ఫాదర్ చెప్పారు. ఇలాంటి వాళ్ళనే పెట్టుకుంటే ఇక ఎఫ్ఎం మూసేయాల్సిందే. అది ఫాదర్ గారిని అడగచ్చుగా. అది వెళ్ళొచ్చా? వెళ్ళండి.